Stop. Stop. Hey. Yeah, ready now. Just 1 minute, sir. Show! Bah! Vishwar ke! Sare! Kaafi, sir. Table ke tawad ne nisai jepa niko. Neto bore, neto boy. Get out! Rastak! Amai Savira! I think, okay. Sir. Please come. Ah, okay. జ్వరం లేదమ్మా గారు, బాగానే ఉన్నాను. అదే ఏమిటో అది డాక్టర్ దగ్గర అలా అవసరం లేదమ్మా గారు, అలా చెప్తున్నా కదా. అరే బాగలేదమ్మా గారు. డాక్టర్ దగ్గరికి వస్తే ఏంటి, ఏదో జబ్బు నుంచి చెప్పడానికి ఎంతసేపు పడుతుందో, ఏమి లేదని చెప్పడానికి కూడా ఎంతసేపు పడుతుంది. బలవంతంగా లాక్కొచ్చారు కదా, విచ్చేదాకా కూర్చోండి. రండి, మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు, మీరు ఇక్కడ కూర్చోండి. మందు ఇవ్వాల్సింది నాకమ్మాయి గారు, మీకు మీరు స్థిమితంగా ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాగా. పదండి, రావయ్యరా కూర్చో. నువ్వు నీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లు కనబడడం లేదు. ఏంటండి? ఏమీ లేదు, నీలో కొంచెంగా టీవీ లక్షణాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. అంటే చేయండి, కంగారు పోవలసింది ఏమీ లేదనుకో, ప్రారంభ దశలోనే ఉంది. ఈ మందులు వాడుతూ బలమైన ఆహారం తీసుకుంటే త్వరలోనే తగ్గుతుంది. ఇదిగో చూడు, బరువైన పనులు మాత్రం ఏమీ చేయకూడదు. నీ ఆరోగ్యం ఏం బాగాలేదు, అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం అని చెప్పారు డాక్టర్ గారు. లేకపోతే ఏమిటమ్మాయి గారు, నేను ఏమన్నా పంచపచ్చ పరమానాలు తింటున్నానైనా, పట్టు పరుపుల మీద పడుకుంటున్నానన్నా, నాకేమన్నా జబ్బు రావడానికి. అసలు ఇంత ఆరోగ్యంగా ఉన్నవాడివి ఏం సరదాగా వచ్చావు హాస్పిటల్కి అని తిట్టారు కూడా డాక్టర్ గారు. ఫోటో తీశారు కాబట్టి నాకెంత గుండె బలం ఉందో తెలిసిపోయింది వాళ్ళకి. 50 మందులు రాసేయడానికి నాకేం టీబీ అనుకున్నారా, క్యాన్సర్ అనుకున్నారా? ఇదిగో అమ్మాయి గారు, మీ పెళ్లి జరిపించేంత వరకు ఆ దేవుడు కూడా నన్ను తీసుకెళ్ళాడు. అవునండి, నిండుగా 100 ఏళ్ళు బతుకుతామని డాక్టర్ గారు ఆశీర్వదించారు కూడా. అమ్మాయి గారి గురించి మీరేం బెంగపెట్టుకోకండి బాబు, ఆమెకే కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడతాను, అనువైన సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేస్తాను. మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు, నా మాట నమ్మండి. మునిగిపోయి నేను అయ్యగారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండానే చచ్చిపోతే అప్పుడు అమ్మాయి గారికి అదేం కావాలి, ఒంటరిగా దిక్కు లేకుండా వెళ్ళలేదు, అలా వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏం లేదమ్మా గారు, మిమ్మల్ని అనాథం చేయను అమ్మాయి గారు, చేయను. వస్తుంది అమ్మాయి గారు.
ఇప్పుడు వస్తాను అమ్మ గారు. అలాగే అలాగే. యాభై మందులు దాచేయడానికి నాకేం టీవీ అనుకున్నారా క్యాన్స్ అనుకున్నారా? చెరువులు పశ్చిమ ఆసియాలో ఉన్నాయి. వీటిని అక్కడున్న ప్రజలు ఈ చెరువుల్ని సముద్రాలు అని పిలుస్తారు. కానీ అవి మాత్రం చెరువులే. ఈ రెండు చెరువులు కూడా ఒకే నది నుండి వచ్చిన నీళ్లతో ఏర్పడ్డాయి. గోలాన్ హైట్స్ నుండి పుట్టిన జోర్దాన్ నది లెబనాన్లోని చెట్ల మొదళ్ల నుండి రకరకాల ఔషధాల తత్వాలను తీసుకొని స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉత్తర దిక్కున వెళ్లి ఒక సముద్రంగా ఏర్పడుతుంది. అలాగే దక్షిణం వైపుగా వెళ్లి